జై జనసేనా జై జనసేనా జై జై జనసేనా జై జై జనసేనా పవన్ రావాలి పవన్ మారాలి పవన్ రావాలి పవన్ మారాలి పవన్ రావాలి పవన్ మారాలి నమస్తే నా పేరు గోగన ఆయిషేక్ జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మా ఒక జనసేన పార్టీ అధ్యక్త శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14వ తారీఖున అంటూ మరి ఆ రోజున కత్తిపూడి నుంచి యాత్ర వారాహి యాత్ర ప్రారంభించి ఉన్నాడు ఆ ఒక వారాహి యాత్ర నుంచి కాకినాడ మొన్న జరిగిన యాత్ర వరకు కంటిన్యూగా జరుగుతుంది మరి ఇక ఈ యాత్రలో ప్లస్ అందులో జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ వారి యొక్క సమస్యలు జనసేన పార్టీ అధ్యక్త శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చుకున్నారు ఆ ఒక ప్రజలు తీసుకొచ్చిన సమస్యల మీద మరి పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీ మీద మీరు 4 సంవత్సరాల వైపు 5వ సంవత్సరం వచ్చింది ప్రజలపై మీరు ఏమి చేయలేదు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు దివ్యాంగులు ఒక వారి యొక్క పెన్షన్ కూడా 300 యూనిట్లు కరెంట్ కడితే తండ్రి కొడుకు పెన్షన్ కూడా తీసేశారు రైతులను ఎట్లా ఇబ్బంది పెడతారు ప్రజలను ఇబ్బంది పెడతారని చెప్పి అంటూ ఉంటే దాని మీద మరి వైసీపీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారు ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకుంటూ ఉన్నారు అయ్యా మీకు పాలన చేత కాకుండా పాలన చేత కాదు కానీ మరి నోరు పడేసుకోవడం అయితే మీకు చేతం అని చెప్పి వైసీపీ ముఖ్యమంత్రులను అడుగుతున్నా ఒకటే పవన్ కళ్యాణ్ ఒకటే ఉన్నాడు పాలసీ మీద మాట్లాడండి ప్రజల సమస్యల మీద మాట్లాడండి దానికి సమాధానం చెబుతాం కానీ మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని చెప్పి తెలియజేస్తున్నాడు దాంతోపాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే చెబుతున్నాడు మా ఒక అధినేత 2024లో నన్ను ముఖ్యమంత్రిని చేయండి మీ యొక్క సమస్యలన్నీ మీ యొక్క సమస్యలు పరిష్కరించే మార్గంగా నేను ఆలోచిస్తానని చెప్పి మా ఒక అధినేత తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించి 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా మరి మా ఒక బాపట్ల జిల్లాలో చెరువుపల్లిలో మా ఒక సోదరి గౌడి సమాజ వర్గానికి చెందిన మా ఒక సోదరిని మరి రెడ్డి సమాజ వర్గానికి చెందిన 4 కులవాళ్ళు మరి ఏడుస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు అనే అమర్నాథ్ అనే వాళ్ళ తమ్ముడు మరి వాళ్ళ ఖండించినందుకు వాళ్ళ తమ్ముడిని మరి అతి దారుణంగా పెట్రోల్ పోసి నుప్పెట్టిన ఘటన మరి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో అందరూ కూడా తెలుసు అంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకే అద్దువాపు లేకుండా మరి ఈ రకంగా ప్రతి ఒక్క చాట ఇట్లా దాడులు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ అందరూ కూడా మీ యొక్క సామాజిక వర్గం అనే కాదు ఏ ఒక్క సామాజిక వర్గంలో ఉన్నా సరే వాళ్ళకి భయం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వాటిని మీరు వీటిని ఖండించకుండా మరి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలియజేస్తున్నాం ఈ యొక్క వైసీపీ పార్టీని అంతమంచాలి అంతమంచకపోతే మరి నిన్న బాపట్ల జిల్లాలో చెరువుపల్లిలో జరిగిన ఘటన మీద మరి ఆడపిల్లనే మేము ఆడపిల్లనే ఇబ్బంది పెడుతున్నందుకు ఖండించినందుకు దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టారంటే అంటే బీసీలు అంటే అంత చిన్న చూప బీసీలు అంటే మీకు అంత అంటరాని తనమా అన్న బీసీలు